ఏపీలో బీజేపీ కార్యకర్తలకు ఇవాళ డబుల్ ధమాకా. మోదీ నాలుగేళ్ల సెలబ్రేషన్స్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు అత్యంత వైభవంగా జరిగిన కన్నా లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి రామ్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో బీజేపీ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని బీజేపీ నేతలు తిప్పికొట్టారు. 2019లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని, అధికారం చేపడుతుందని రామ్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ విజయోత్సవాలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగిన విజయోత్సవ సభలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీతో నాలుగేళ్ల అనుబంధమే అయినా, రాజకీయాల్లో 45 ఏళ్ల అనుభవం ఉందన్న కన్నా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో అందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. ఏ దుష్ప్రచారంతో అయితే, ఏ అబద్ధాలతో అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగానితనంతో ఆ నిందని కేంద్ర ప్రభుత్వం మీద మోపారో, ఆ వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తాం, ప్రజల్ని నమ్మిస్తాం, ప్రజలు నమ్మగలరనేటువంటి విశ్వాసం మాకుంది. ప్రజలు నమ్మిన రోజున వీళ్ళందరినీ కూడా ప్రజలు తిప్పి కొట్టి మమ్మల్ని ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు. 2019లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్. మోదీ నాలుగేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎలాంటి పొత్తులు లేకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో టీడీపీ వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలపరచాలని పిలుపునిచ్చారు. ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్ర రాష్ట్రం కోసమని నూతనమైనటువంటి రాజకీయ సంస్కృతిని తీసుకుని భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో ముందుకు వెళ్ళాలి. 4 సంవత్సరాల బీజేపీ మోడీ గారి ప్రభుత్వ పాలనని, దాని యొక్క గొప్ప విజయాలని ప్రజలకు తెలియజెప్తూ అదే పాలనతో కలిసి నడిచేటటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా తయారు చేయాలి. 2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చేందుకు అదే లక్ష్యముగా పెట్టుకుని, నో అలయన్సెస్, స్మాల్ టార్గెట్ లేదు, వి హావ్ టు కమ్ టు పవర్, అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్ లో. ఇదే వేదిక మీద చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన రామ్ మాధవ్, దేశంలో సుస్థిర పాలన అందిస్తున్న బీజేపీ వంటి ఎక్స్ప్రెస్ రైలు నుంచి దూకేసిన చంద్రబాబు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కారంటూ ఎద్దేవా చేశారు. ఏపీ విభజన చట్టంలోని హామీలు అన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం రైల్లో నుంచి దూకేసింది, కొంతమందికి సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయి, లేకపోతే మంచి వేగంగా పోయే రాజధాని ఎక్స్ప్రెస్ రోజు దూకేసి ప్యాసింజర్ రైలు ఎవరు ఎక్కరు, ఇప్పుడు కొంతమందికి పాపం ఉంటుంది అటువంటి టెండెన్సీ. ఇవాళ తెలుగుదేశం మాతో తెగతెంపులు చేసుకుని అనరాని మాటలతో ప్రభుత్వాన్ని మోడీ గారిని తిడుతూ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మాధ్యమంగా నేను ఆంధ్రప్రజలకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రజల అభివృద్ధి కోసము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము మోడీజీ ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో 110% వాటిని పూర్తి చేసి తీరుతాం మిత్రులారా. ప్రభుత్వ కార్యక్రమాలు సభల్లోనూ మోదీని విమర్శిస్తున్న చంద్రబాబుకు మతి భ్రమించిందని విమర్శించారు సోము వీర్రాజు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు చరమగీతం పాడే రోజు వచ్చిందన్నారు. టీడీపీ అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.